అండ్ సుప్యార్థి గారు, మీరు బేసిక్గా అంటే వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ బిఫోర్? ఐ టోల్డ్ యూ ఐ డిడ్ మాస్టర్స్. ఐ ఆమ్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ. ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ మాస్టర్స్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఆర్ మాస్టర్స్ జో మేనే కియా తా లాస్ట్ సెమిస్టర్ ఐ ఫినిష్డ్ ఇన్ థియేటర్, హిందీ థియేటర్. తో ఉసీ టైమ్ పర్ హి. సో బిఫోర్ యూ లెర్న్డ్ యాక్టింగ్? నో మ్యామ్, ఐ హావ్ నాట్ లెర్న్డ్ ఫ్రమ్ ఎనీవేర్. ఓకే, యా. సో ఓకే, అండ్ ప్రెసెంట్ ఈ మూవీకి మిమ్మల్ని ఒక వ్యూవర్ ఎలా చూడగలుగుతుంది అంటే, ఒక గ్లామరస్ గర్ల్ గానా లేకపోతే స్టోరీ బేస్డ్ గర్ల్ గానా? Ma'am, public will decide. But whatever I did in this movie, that was the script demand. అంటే మీరు చేసిన దాంట్లో మీకు ఇష్టమైన ఒక చిన్న డైలాగ్, తెలుగు డైలాగ్. నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. Because last year we finished this schedule. Last year, not in 2019, year end we finished it. And March, that first copy was ready. Yeah. Uske baad se completely lockdown tha, to I was, not connected with my team. I was in Delhi there. So, dialogues and everything has come completely out from my mind. So, abhi mujhe bas ek hi yahi dialogue yaad hai, isliye maine yahi bataya. Yeah, and oka cinema ki ee production direction ente important ho, music kuda ante important. So, ee cinema music gurinchi cheppandi. దీనికి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేశారండి, ఒకరు సాంగ్స్కి ఒకరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి. సాంగ్స్ ఇచ్చింది జగదీష్ వేముల గారు, అండ్ సాంగ్స్కి బ్యూటీ యాడ్ చేసింది లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల గారు అన్నమాట. సో ఫస్ట్ మేము స్కెల్టన్స్ వింటాం అన్నమాట, అంటే సాంగ్ స్టార్ట్ చేసిన ఒక స్కెల్టన్ ఉంటుంది. సో ఆ ఫైల్స్ని విన్నప్పుడు మాకు కొంత బాగా, అంటే ఆ అబ్బాయి కూడా మాకు ఏదైతే కావాలో, ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇవ్వడం జరిగిందనమాట, జగదీష్ వేముల గారు. ఆ పాయింట్లో మేము చాలా హ్యాపీ అండి. ఫస్ట్ మా టైటిల్ రిలీజ్ చేసాం మార్కెట్లోకి, దాంతో ఒక డిఫరెంట్ రెస్పాన్స్ వచ్చిందనమాట. డిఫరెంట్ రెస్పాన్స్ అంటే మేము నేను ఎక్స్పెక్ట్ చేసింది ముందుగానే. ఆ తర్వాత మా సాంగ్స్ మ్యాంగో మ్యూజిక్ ప్లాట్ఫామ్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది, దానికి ఒక ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిందనమాట. మేము అక్కడి నుంచి మా కాన్ఫిడెంట్ లెవెల్స్ ఇప్పటిదాకా, ఇప్పటి వరకు ఫస్ట్ స్టెప్ నుంచి ఇప్పటి వరకు ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది, కానీ ఎక్కడ డిక్రీజ్ అవ్వలేదు అండి. ప్రతి దగ్గర సాంగ్స్ విషయం కానివ్వండి, ట్రైలర్ టీజర్స్ అన్ని చోట్ల, అన్నిటిపైన ఆడియన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారన్నమాట. అండ్ లాక్డౌన్ తర్వాత ఫస్ట్ థియేటర్స్లో రిలీజ్ అయింది సోలో బ్రతికే సో బెటర్. దాని తర్వాత అంటే మీకు ఒక థాట్ రాలేదా, ఎలా వెళుతుందో మన మూవీ అంటే, ఓటీటీలో కాకుండా మనం డైరెక్ట్ థియేటర్స్లోకి వెళ్ళిపోతున్నాం కదా, ఎలా జనాలోకి వెళ్తుందో అని చెప్పి మీకు ఎప్పుడు థాట్ రాలేదు, భయమే లేదా? సో అమ్మా, మీకు విషయం తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్ ఓపెన్ కాగానే ఈ సినిమాని ప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. అంటే అప్పటికే డిస్ట్రిబ్యూటర్ కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు, ఎంతూజియాస్తో ఉన్నారు అనమాట. అంటే ఈ సినిమాని ఫస్ట్ తీసుకొద్దాం థియేటర్స్లోకి అని చెప్పేసి. సో అలాంటి ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, బట్ కొత్త వాళ్ళం కదా, కొంచెం థియేటర్ ఓనర్స్ కూడా కొంచెం భయపడ్డారు అనమాట. కొత్త వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేయడంతో మేము ఇక్కడ దాకా ఆగాల్సి వచ్చింది. ఆల్రెడీ సుప్యార్థి గారు, ఇఫ్ మీరు యాక్టర్ అవ్వకపోతే ఏమై ఉండేవాళ్ళు? మ్యామ్, డెఫినెట్లీ మీరు ఫాదర్ మంచి ప్రొఫెసర్ బనాదైతే, బికాస్ ఐ వాజ్ వెరీ గుడ్ ఇన్ స్టడీస్. తో మీరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవో బహుత్ పడే వాళ్ళ మీరు. మై బ్రదర్ హీ ఈజ్ ఇన్ టు ఐటీ, హీఈ్ ఇన్ న్యూజిలాండ్ రైట్ నౌ. మై సిస్టర్ షీ ఈజ్ ఇన్ యూఎస్, ఓ బి ఐటీ మే హే. తో బహుత్ పడే వాళ్ళ ఫ్యామిలీ మేరి నా, తో మేరా హీ థోడా మైండ్ థోడా డిఫరెంట్ థా ఘర్ మే, బట్ నౌ దే ఆల్ ఆర్ హ్యాపీ విత్ మీ. అండ్ టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మీకు ఇన్స్పిరేషనల్ హీరో అండ్ డైరెక్టర్ ఎవరు? మహేష్ బాబు గారు అండి హీరో విషయానికి వస్తే, అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే రాజమౌళి గారు అండి. అంటే ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అనమాట. సో పాయింట్లో ఆయన అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం మాకు. అండ్ బిఫోర్ ఈ స్టోరీ రాసే కంటే ముందు ఏమన్నా అంటే షార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా చేశారా? చేశాం. వాట్ ఆర్ దోస్ అంటే చెప్పండి దాని గురించి. కొన్ని రిలీజ్ చేసాం, కొన్ని రిలీజ్ చేయలేదండి. కొన్ని ఎక్స్పీరియన్స్ గా తీసుకొని పక్క పెట్టేసాం అనమాట. అంతే, కొన్ని అంటే 1 or 2 వచ్చాయి అంతే బయటికి, మిగతావి అన్ని కూడా డంప్ చేసి వెనకాల స్టోరీ చేసుకున్నాను. అంటే ఒక సినిమా ఫస్ట్ టైం తీయడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ, కానీ చాలా కష్టాలు వచ్చి ఉంటాయి, చాలా ఫేస్ చేసి ఉంటారు. అట్లా మీరు ఫేస్ చేసిన కొన్ని కష్టాలు ఏంటి అంటే, స్టార్టింగ్ స్టెప్ ఇన్ చేయడం అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు? ఎలాగంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి పాయింట్లో డిసప్పాయింట్మెంట్, ప్రతి పాయింట్ డిసప్పాయింట్మెంట్. యాక్టర్స్ విషయం కానివ్వండి, యాక్ట్రెస్ విషయం కానివ్వండి,
లేకపోతే లొకేషన్ విషయం కానివ్వండి, పర్మిషన్ విషయం కానివ్వండి, ఇవన్నీ ప్రతిదీ పాయింట్ అన్నమాట. అంటే ఒక్కోసారి టెక్నికల్ ఇష్యూస్ వస్తుందన్నమాట, టెక్నికల్ ఇష్యూస్, తర్వాత ఎన్విరాన్మెంట్లో వచ్చిన చేంజెస్ వల్ల, వర్షం పడడం వల్ల షూటింగ్ ఆగిపోవటం, ఆ రోజు బడ్జెట్ ఎక్సైడ్ అయిపోవటం, అది మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ దాన్ని క్యారీ ఆన్ చేయడం, ఇవన్నీ కూడా చాలా చాలా పెయిన్ తీసుకున్నాం అన్నమాట. కాకపోతే నాకు నా టీం చాలా స్ట్రాంగ్గా ఉందండి. నేను ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల నా బుర్ర బద్దలైపోయేదో అప్పుడంతా నేను అన్స్టేబుల్ అయిపోయేవాడిని, బట్ నా టీమ్, మా కోఆర్డినేటర్ పవన్ కానివ్వండి, లేకపోతే మా యాక్టర్స్, మా కోయాక్టర్స్ జగ్గు కానివ్వండి, లేకపోతే విక్రమ్ అండ్ విజయ్, వీళ్ళందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారన్నమాట. ఎప్పటికప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ గారు, మేము ఎన్ని మిస్టేక్స్ చేసినా కూడా ఎక్కడ తను కూడా చాలా ప్యాషనెట్గా మాతో పాటు కలిసి వర్క్ చేయడం జరిగింది అన్నమాట. ఎప్పటికప్పుడు తను పర్యవేక్షిస్తూ ఉండేవాడు. ఆల్రైట్, సుప్రియార్ది గారు, మీ వాయిస్ కొంచెం స్వీట్గా ఉంది, సో మా కోసం సరదాగా అలా ఒక సాంగ్, ఎనీ సాంగ్, టాలీవుడ్ ఆర్ బాలీవుడ్, ఎనీ సాంగ్ ఫర్ మీ. మ్యామ్ ఐసే ప్లాట్ఫామ్ పైన గానే కాదు, అదే షీ కెన్, షీ కెన్, హా షీ కెన్, ఆఫ్టర్ మీ హీ విల్ ఆల్సో, ఐల్ ఆస్క్ హిమ్ ఆల్సో. అలా ఏమీ లేదు బాబు, మరి నా నా యాక్చువల్లీ ఐ యామ్ ఎ వెరీ బ్యాడ్ సింగర్. ఇట్స్ ఓకే, టూ లైన్స్ ఫర్ us. యూ టెల్ మీ వాట్ సాంగ్ యూ వాంట్, ఎనీ హిందీ సాంగ్ ఇన్ యువర్ లాంగ్వేజ్ ఆర్ ఎనీ తెలుగు సాంగ్. తుమ్ ఆయే తో ఆయా ముజే యాద్ గలీ మే ఆ చాంద్ నిక్లా, जाने कितने दिनों के बाद गली में आ चांद निकला, बस दैट्स इट. राधु 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 అని చెప్పి స్వీట్ గా వాడేసారు. యాక్చువల్లీ నో ఐడియా అబౌట్ సింగింగ్ మ్యామ్, బహుత్ బేకార్ గాతి హూ మే, అలా యాక్టింగ్ లో కూడా పుష్ చేశారా మీరు? హా అలా నేను తను, మగర్ కోయి విష్ కరేగా తో మే ఉస్కి విష్ జరూర్ పూరీ కరూంగీ. తను షార్ప్ ఉంది, తను యాక్టింగ్ మీద అయితే షార్ప్, మనం చెప్పంగానే తనకు తను క్యాచ్ చేస్తుంది అన్నమాట. ఆ సీన్లో ఉన్న ఫీల్ ఏంటి, ఎలాంటి యాక్టింగ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తాం మన నుంచి అనేది ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తుంది, అది చేస్తుంది కూడా. మాకే ఇంకా మేము ఇబ్బంది పడేవాళ్ళం కొన్ని కొన్ని సీన్స్ చేయడానికి ఎలా చెప్పాలి మాకు అని చెప్పేసి, బట్ తను మాత్రం కొంచెం ఫ్రీ. థ్యాంక్ యూ ఆర్ఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆవిడ మాకోసం పాట పాడారు, మీరు ఒక మంచి స్ట్రాంగ్ డైలాగ్ చెప్పాలి మాకోసం. అంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే బాగా ఇష్టం అండి. ఆయన వే ఆఫ్ డైలాగ్ డెలివరీ కానివ్వండి, అన్నీ కూడా నాకు చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది అన్నమాట. సో ఆయన సినిమాలోంచి ఒక డైలాగ్ తీసుకుందాం ఫ్రమ్ జై లవకు సార్. ఓకే. దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు, సురలోకాధినేత అసురుల చక్రవర్తి, లంకాధిపతి ఈ రావణాసురుడు, ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ముచ్చమటలు పట్టును, ఏ నామము జపించిన అష్టదిగ్బాలకులు అష్ట కష్టాలు పడుదురో, ఏ నామము తలచిన నరులు సురులు గజగజ ఉనికిపోదురో, అట్టి పరాక్రవంతులైన మమ్ములను, దుచ్చులు నీచులు అల్పులు అధములైన మా సోదరులు, మమ్ములను అవహేళన చేయుడయా, ఇప్పుడే మా కథ దన్నుముచ్చే వారి శిరస్సును వెయ్యి మృక్కలుగా విరిచదా. Oh my god. Wow. Radu Radu cheppi kya baat hai Arun Krishna. All right, so me next project saint, actually you're coming about whichever is coming. Yeah, next project. Actually my next project is coming, if you heard about Lingocha. Okay. Yeah, in this movie I am doing a typical Hyderabadi Muslim character. Oh yeah. Okay, okay. All right, and me the oka dream project anedi untundi kada, అలా మీకు ఏదైనా ఉందా ఫైనల్గా? డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పటిదాకా ఏం ఫిక్స్ చేసుకోలేదండి, బట్ నాకు పూరి గారి డైరెక్షన్లో హీరోగా ఛాన్స్ వస్తే తీసుకుందాం అన్నా, ఎందుకంటే ఆయన చేతిలో పడిన ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఒక జిమ్ లాగా షైన్ అవుతారన్నమాట, అది ఒకటి. అండ్ రాజమౌళి గారి సీక్రెట్స్ తెలుసుకోవాలనిపిస్తుంది ఒకసారి. తప్పకుండా, ఇంతకుముందు మీరు చెప్పిన డైలాగ్ విని పూరి గారు మేబీ ఇవ్వచ్చేమో ఛాన్స్. సో ఫైనల్గా మీ సినిమా గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారు? మా సినిమా అతియుక్తి కాదండి, చూడకపోతే చాలామంది డిసప్పాయింట్ అయిపోతారు అన్నమాట. ఎందుకంటే మా మూవీలో మెయిన్గా కామెడీ అండి, ఫస్ట్ థింగ్ కామెడీ బేసేసుకొని తీయడం జరిగింది. మా సినిమాలో జనరేట్ చేసే మీ కామెడీ చాలా న్యాచురల్గా లైవ్గా ఉంటుందన్నమాట. సో మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మా సినిమా గురించి. అండ్
ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ ఆడియన్స్ ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు మీరేం చెప్తారు? I would love to say this is our first project and please go with your family, go with your friends and akele bhi ja sakte hain. And please watch our movie and put comments also. Thank you so much. Right. Thank you.